దానికి సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి రాష్ట్రానికి ఏమీ చేయలేదు దేశానికి ఏం చేస్తారు కాలేశ్వరంతో చుక్క నీరు రాలేదు నీళ్లు నిధులు నియామకాల హామీల అమలు కాలేదు రాష్ట్రాన్ని అప్ల చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయిన సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పేరుతో దేశానికి ఏం చేస్తారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణలో ప్రజలకు అవేవి దక్కట్లేదని అన్నారు కాళేశ్వరంతో చుక్క నీరు రాలేదని ప్రాజెక్టుల నిర్మాణం కోసం లక్ష నలభై వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టారని ఆరోపించారు మూడు లక్షల కోట్ల పైన అప్పు చేసి తెలంగాణలో అప్పుల రాష్ట్రంగా మార్చారని ప్రజలపై భారాలు వేసారని ఆరోపించారు ఆమె ఎవరు నిర్మలా సీతారామన్ గారు కాళేశ్వరంతో సుక్క నీళ్లు రాలేదని వీళ్ళు చెప్తారు కొందరేమో మంచిగా వచ్చిందని వీళ్ళే చెప్తారు వీళ్ళే కేంద్ర మంత్రులు చెప్పి మళ్ళీ ఏటీఎం లెక్క మారిపోయిందని చెప్పారు ఇక నీళ్లు నిధులు అంటే ఇవన్నీ పాతం వచ్చారు పాడిన పాట పాడిన పాట ఎన్ని రోజులు వాడతాం కానీ మరి మీరేం చేసిర్రో చెప్పరాదు మీరేం చేసిర్రు అంటానా మీరు నల్లదనం ఏడబోయింది మీ పెరుగు అన్న అన్నాల మీద కూరల మీద మొత్తం ట్యాక్స్ వేసి కదా ఒక బొచ్చు మీద తప్ప ఏడబోయింది మీ నల్లదనం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏడబోయినాయి మీ ఉద్యోగాలు ఏడబోయినాయి మీ కథ ఏది మీ వ్యవస్థ ఇది ఆరోపణలు చేసి వచ్చేయి నీకు డిపిఆర్ అంటే ఏంటిదో తెలవకపాయే పత్రికా సమావేశంలో ఆ పత్రికల పవర్ అంటూ కూడా చూడొచ్చు మా